రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బోరుగల్లు నగరం తలసి ముద్దైంది కుంటలు చెరువులు పూర్తిగా నిండుకున్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరువులు అలుగుపారుతున్నాయి పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి రవాణా సేవలు నిలిచిపోయాయి ఇప్పటికీ కొన్ని లోతట్టు ప్రాంతాలు కాలనీలు వరదలో చిక్కుకోవడంతో ముంపు వాసులు ఆందోళన చెందుతున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్లోని పలు నీట హంటర్ రోడ్డులోని బోందేవాగు పొంగడంతో సంతోషి నగర్ ఎన్టీఆర్ నగర్ గణేష్ నగర్ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి నీటిలో చిక్కుకున్న వారి కోసం వరంగల్ హనుమకొండ నగరాల్లో ఎనిమిది పునరావాస కేంద్రాల్ని మహానగర పాలక సంస్థ ఏర్పాటు చేసింది వివేకానంద కాలనీ ఎస్ఆర్ నగర్ సుందరయ్య నగర్ డీకే నగర్ పూర్తిగా నీట మునగడంతో కాలనీ వాసులకు ఇబ్బందులు తప్పలేదు ఇళ్లలోకి వరద నీరు రావడంతో నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయని బాధితులు వాపోయారు కాలనీవాసుల్ని విపత్తు నిర్వహణ సిబ్బంది ప్రత్యేక పడవల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించారు వరంగల్ జిల్లాలోని నరసంపేట డివిజన్ వరుస వర్షాలకు చెరువులు కుంటలు అలుగులు పారడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది కొత్తపల్లి వైపు వెళ్లే బుర్కపల్లి వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి వేలుబెల్లి కతర్ల వాగు పొంగి పొర్లుతోంది నరసంపేట నుంచి కొత్తగూడ వైపు వెళ్లే దారిలో గాదెవాగు గుంజేడు తోగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి మొండ్రాయిగూడెం వాగు పొంగి ప్రవహిస్తోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గాంధీనగర్ లో నరసమ్మ అనే వృద్ధురాలి ఇల్లు కూడింది గూడూరు మండలం బొమ్ముల వంచ శివారు భీముని పాదం జలపాతం భారీ వర్షాలకు ఉధృతంగా జాలువారుతోంది పర్యాటకుల్ని జలపాత సందర్శనానికి రాకూడదని అటవీ అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు నిండి మత్తడిపోస్తున్నాయి వద్ద ఆఖేరు వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది వాగు ఉధృతికి మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయింది తహసీల్దార్ కార్యాలయం ప్రాథమికోన్నత పాఠశాల పోలీస్ స్టేషన్ ని వరద చుట్టుముట్టింది వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆరు అడుగుల మేర వరద నీరు ప్రవహించింది కర్రలోడ్తో వెళుతున్న ఓ లారీ నీటిలో చిక్కుకోగా డ్రైవర్ క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు ఆరు పాటు వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ గ్రామాల్లో వాగులు వంకలు పొంగి పొల్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఓ వ్యక్తి చేపలవేటుకు వెళ్లి వాగులో గల్లంతయ్యాడు బోధపురం గ్రామ పంచాయతీ సీతారాంపురం గ్రామానికి చెందిన బొగ్గుల బండిగా పోలీసులు గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు ఎగుమన కురిసిన వర్షాలకు కుంటలు చెరువులు మత్తళ్లు దూకి రామప్ప సరస్సులోకి చేరుతున్నాయి చేపలు వరద నీటికి ఎదురెక్కడంతో జంగాలపల్లి ఇంచర్ల ములుగు బరిగలపల్లి మత్స్యకారులు యువకులు చేపలు పట్టారు మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం పురుషోత్తమాయగూడెం శివారులోని ఆకేరు వాగు వరద ఉధృతిని రాష్ట గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు వరద పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు కుండపోత వర్షాలతో ఇళ్లలోకి నీరు చేరి నిరాశ్రయులైన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి ఎర్రబెల్లి రావు హామీ ఇచ్చారు ముప్పై ఏళ్ల నుంచి ఇంత పెద్ద వర్షం ఎప్పుడు కూడా పల్లే ఒకటేసారి వారం రోజుల నుంచి వర్షాలు పడ్డాయి కానీ ఒక్క చెరువు దిగలేదు ఆ చెరువు దిగబడ్డానికి కూడా చెరువులన్నీ కూడా మత్తలు పడుతున్నాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వర్షాలు పడ్డ కాడ కొన్ని ఇండ్లు దెబ్బతిన్నాయి కొన్ని రిప్ల రోడ్లు దెబ్బతిన్నాయి వాటి అన్నిటిని కూడా అధికారులతో చెప్పి మొత్తం కూడా లిస్ట్ తీసుకోమని అవన్నీ రికార్డు చేసి మొత్తం కూడా రెక్టిఫై చేసే ఏర్పాటు కూడా చేస్తాం ఎన్నో దెబ్బతిన్నాయి ఆ దెబ్బతిన్న వల్ల కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను రమేష్ గారు పోయి అదనంగా ఫోటో తీసుకొచ్చి కూడా వాళ్ళు పెట్టడం కూడా జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వరదల వల్ల ప్రమాదాలు జరిగే ప్రాంతాల్ని గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు